అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి అలంకరించుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను 4 డజన్ల దాకా గాజులు తీసుకున్నానండి. ఎర్ర గాజులు తీసుకున్నాను. గాజులని పగలకుండా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక ఉలన్ థ్రెడ్ని తీసుకున్నాను. లేస్ కూడా మీ దగ్గర ఏదన్నా కూడా తీసుకోవచ్చు, లేస్ అయినా తీసుకోవచ్చు, ఇలా థ్రెడ్ అయినా తీసుకోవచ్చు అండి. తర్వాత ఒక ముడి వేసుకోవాలి. స్టార్టింగ్లో కొద్దిగా దారాన్ని వదిలేసుకొని మామూలు ముడి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మామూలు ముడి వేసుకుంటే సరిపోతుంది. ఇలా టైట్గా ముడి వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత ఇంకొక గాజును తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. చూడండి, జాగ్రత్తగా గమనించామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మధ్యలో నుంచి ఈ విధంగా దారాన్ని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత ఒక రౌండ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి రౌండ్ తిప్పుకొని ఈ విధంగా మధ్యలో నుంచి తీసుకోవాలి. జాగ్రత్తగా గమనించామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇంకొక గాజు కూడా చూపిస్తున్నాను. చూడండి, మధ్యలోకి ఈ విధంగా థ్రెడ్ తీసుకోవాలి. తర్వాత ఒక రౌండ్ చుట్టేసుకోవాలి, అంతే. మళ్ళీ మధ్యలోకి తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా నేను ఇంకొన్ని కుట్టి చూపిస్తున్నానండి, మీరు చూడండి. ఇలా వెనక్కి తిప్పి ఒక్కసారి మధ్యలోకి తీసేసుకోవాలి. ఇలా క్రాస్గా వస్తుందండి దారం అనేది. అలాగే రావాలి కూడా, స్ట్రైట్గా రాదు. మీరు తీసుకునే ఫోటోని బట్టి మీరు గాజులు ఎన్ని తీసుకోవాలి అని తీసేసుకోవాలి. నేను తీసుకున్న ఫోటో సైజ్కి 4 డజన్లు గాజులు పట్టాయండి. చూడండి ఈ విధంగా. ఒక్కసారి జాగ్రత్తగా గమనించామంటే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. టైట్గా అంటే మళ్ళీ గాజు విరిగేలాగా కాదు, టైట్గా అనుకోవాలి థ్రెడ్ని, లూజ్ వదలకుండా. ఇలా మొత్తం గాజుల్ని ఈ విధంగానే రెడీ చేసుకోవాలి. అర్థం అవడానికి ఇంకొన్ని చూపిస్తున్నానండి. ఈ విధంగా క్రాస్గా వస్తూ ఉంటుంది. ఎర్ర గాజులే అని ఏం కాదండి, గ్రీన్ గాజులు కూడా తీసుకోవచ్చు. మీకు ఇష్టం ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకొని ఇలా మాలగా చేసుకోవచ్చండి. ఈ విధంగా అంత క్రాస్గా రావాలి. ఇలా మాలని తయారు చేసుకొని వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి అలంకరించుకున్నామంటే చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా మొత్తం గాజుల్ని నేను రెడీ చేస్తున్నాను. కొద్దిగా టైట్ లాగాలి, మరి ఎక్కువ లాగామంటే గాజులు పగులుతాయండి. ఈ విధంగా మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇలాంటి గాజుల మాలను తయారు చేసుకొని అమ్మవారిని చాలా అందంగా అలంకరించుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి.
మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈజీగా నేర్చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి వేలిపైన రావు కాబట్టి కొన్ని జాగ్రత్తగా కింది తీసేసుకొని మళ్ళీ అల్లేస్తున్నాను ఈ విధంగా. కానీ టైట్గా పట్టుకోవాలి, లూజ్ వదిలేసామంటే మాలంతా లూజ్ లూజ్గా అయిపోతుందండి, మళ్ళీ రాదు. జాగ్రత్తగా ఈ విధంగా మిగతావి కొన్ని కింద ప్లేట్లో పెట్టేసి మిగతా వాటికి ఈ విధంగా అల్లుకోవాలి. ఈ విధంగా టైట్గా పట్టేసుకోవాలి, లేదంటే అన్ని మొత్తం గాజులు లూజ్గా వచ్చేస్తాయండి. చూడండి ఈ విధంగా. ఈ విధంగా మొత్తం గాజుల్ని అల్లుకోవాలి. నేను మొత్తం గాజుల్ని ఈ విధంగా అల్లేస్తానండి, మీకు అర్థమవుతుందని నేను చాలా నిదానంగా చూపిస్తున్నాను, చివరిదాకా చూస్తే బాగా అర్థమవుతుంది. ఒక్కసారి రెడీ చేసుకున్నారంటే మళ్ళీ ఈజీగా వచ్చేస్తుందండి. ఈ మాల చాలా చాలా అందంగా ఉంటుందండి. మొత్తం గాజులు ఈ విధంగా కుట్టేశాను, మొత్తం అల్లుకున్నేసానండి. తర్వాత చివరి గాజుకి మనము ముడి వేసేసుకోవాలి. మామూలుగా ఫస్ట్ గాజుకి ఏ విధంగా వేసామో ఈ చివరి గాజుకు కూడా ముడి వేసేసుకోవాలి. ఊడకుండా మామూలు ముడి వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా టైట్గా ముడి వేసేసుకోవాలి. అంతేనండి, మనకి చాలా అందంగా ఉండే అమ్మవారికి ఇష్టమైన గాజుల మాల రెడీ అయిపోయింది. ఇలా కొద్దిగా లాగాలండి. చూడండి మనకి మాల రెడీ అయిపోయింది, చాలా చాలా అందంగా ఉంది కదా. చూడండి చూపిస్తున్నాను నేను మాల రెడీ అయిన తర్వాత ఎలా ఉంది ఏమి అనేసి. నేను అమ్మవారి ఫోటో కూడా వేసి చూపిస్తానండి, చాలా అందంగా ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఈ విధంగా గాజుల మాలని తయారు చేసుకొని మీరు కూడా అందంగా అలంకరించుకోండి. చూడండి అమ్మవారికి వేసి చూపించాను, చాలా అందంగా ఉంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి,